బసవేశ్వరుడు. ఓ విప్లవకారుడు, ఒక సంఘ సంస్కర్త, కన్నడ సాహిత్యంలో గొప్ప పండితుడు, లింగాయత మతస్థాపకుడు. బసవడు, బసవన్న, భండారి బసవన్న, బసవేశ్వరుడు, విశ్వగురు అని ఎలా పిలుచుకున్నా ఒక్కటే. ఏప్రిల్ 30, 1134లో బసవేశ్వరుడు జన్మించాడు. సాంఘిక దురాచారాలను, మూఢనమ్మకాలను పూర్తిగా వ్యతిరేకించాడు. కర్ణాటకలోని బాగేవాడి గ్రామంలో మాదాంబ మాదిరాజు దంపతులకు జన్మించాడు. చిన్ననాటనే ఉపనయనం చేయబూనిన తల్లిదండ్రులను వదిలి కూడల సంగమేశ్వరం చేరుకున్నాడు. స్త్రీలకు లేని ఉపనయనం తనకు అక్కరలేదని భావించాడు. అలా చిన్ననాటి నుండే విప్లవాత్మక ఆలోచనలు బసవేశ్వరంలో కలిగాయి. గురువైన సంగమేశ్వరుని వద్ద 12 సంవత్సరాలు శిష్యరికం చేశాడు. బసవడి ప్రజా సంక్షేమ దృష్టి చిరుద్యోగిగా ఉన్నప్పుడే కనిపిస్తుంది. కర్ణాటక దేశాన్ని పాలిస్తున్న బిజ్జలుని ఆస్థానంలో ముందు చిరుద్యోగిగా, ఆ తర్వాత భాండాగారానికి అధిపతిగా, ప్రధానమంత్రిగా నియమితుడవుతాడు. భాండాగారానికి అధిపతి అయి నిజాయితీకి మారుపేరుగా నిలుస్తాడు. భండారి బసవనిగా పేరు పొందుతాడు. బిజ్జలుడు బసవేశ్వరునికి అమాత్య పదవినివ్వడంతో పాటు తన కుమార్తెతో వివాహం జరిపిస్తాడు. బసవేశ్వరుడు ఆనాడే ప్రజాకోర్టు లాంటి అనుభవ మండపంను స్థాపిస్తాడు. ఈ మండపంలో ఎలాంటి వివక్ష చూపకుండా అందరికీ అవకాశం ఇచ్చాడు. ఈ వేదికపై నుండే ఎన్నో తీర్పులు ఇచ్చాడు. కులాంతర వివాహం చేశాడు. కానీ ఈ కులాంతర వివాహం సాంప్రదాయవాదులకు నచ్చలేదు. ఆ నవదంపతులను హత్య చేస్తారు. ఈ సంఘటన బసవుణ్ణి కలవరపరుస్తుంది. ప్రధాని పదవికి రాజీనామా చేస్తాడు. క్రాంతి వీర బసవన్నగా అవతరించడానికి ఈ సంఘటన ఒక కారణం. కూడల సంగమేశ్వరం వద్ద సర్వమత సమానత్వ సిద్ధాంతాలను బోధిస్తాడు. 464,000కు పైగా వచన రచనలు చేశాడంటారు. ఆనాడే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి కులాల గోడలను కూల్చివేసే ప్రయత్నం చేశాడు. శ్రమ సౌందర్యానికి పట్టం కట్టాడు. ఇతడి బోధనలు కార్ల్ మార్క్స్ కంటే ముందే కనిపిస్తాయి. లింగభేదం పాటించొద్దంటాడు. మనుషులందరూ ఒక్కటే, మతాలన్నీ ఒక్కటే, దేవుడొక్కడే. దేవుడికి మనుషులకి మధ్య పూజారి పదవెందుకంటాడు. వాస్తు, జ్యోతిష్యం, యజ్ఞయాగాదులు అంతా అసత్యం, అవన్నీ మూఢనమ్మకాలు. విగ్రహారాధన ఖండించాడు. శివుడే సత్యం, శివుడి పేరిట ఉన్న పురాణాలన్నీ అసత్యమేనంటాడు. ప్రభుత్వం ప్రజలను సమదృష్టితో చూడాలి. పాలకుడు తండ్రి వలె మెలగాలి. కాయమే కైలాసం అనగా దేహమే దేవాలయం అన్నాడు. శ్రమ సౌందర్యానికి పట్టం కట్టాడు. బసవని ఆలోచనాధార తెలంగాణలోని జనగామ జిల్లా పాలకుర్తి గ్రామస్తుడైన పాల్కుర్తి సోమన రచించిన బసవ పురాణంలో కనిపిస్తుంది. సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ద్విపద కావ్యంగా బసవ పురాణాన్ని పాల్కుర్తి సోమన తీర్చిదిద్దాడు. బసవడి ఆలోచనాధార చైతన్యధార ప్రజల్లో వ్యాప్తి చెందింది. బసవుడిని శివుడి వాహనమైన నందీశ్వరుడి అవతారంగా భావిస్తారు. ఇప్పటికీ ఇతని స్మారక చిహ్నం బాగల్కోట్ జిల్లాలోని కూడల సంగమం వద్ద కనిపిస్తుంది. కన్నడ ప్రాంతంలో బసవడి బోధనలు
జైనులపై దాడులు చేసేలా ప్రేరేపించాయి, జైన మత క్షీణతకు కారణమయ్యాయి. ఏదేమైనప్పటికీ బసవడి బోధనలు ఆనాటి వైదిక సమాజాన్ని చైతన్యపరిచాయి, మూఢనమ్మకాలను నిరసించాయని చెప్పవచ్చు. మరి ఇది బసవడి చరిత్ర, ఇది తెలంగాణ చరిత్ర. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.